జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా టౌన్ ఇన్ఛార్జి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన తలపిస్తుందన్నారు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆ శాఖకు పనికిరాడని విమర్శించారు నెల్లూరు టౌన్లో అభివృద్ధి శూన్యమంటున్న కేతం రెడ్డి వినోద్రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుండి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీ స్థాయిలో తరలిపోతున్నారు దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా టౌన్ టౌన్ అభ్యర్థి మన కేతం రెడ్డి వినోద్ రెడ్డి దగ్గర మనం ఉన్నాము ఇక్కడ రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు నెల్లూరు జొన్నల నుంచి ఎంతమంది పోతున్నారు ఎలా ఎలా వెళ్తున్నారు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బహిరంగ సభలో ఎలాంటి విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం మీద ఈ మధ్య వస్తున్న అవినీతి ఆరోహణలపై ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డిమాండ్ చేసే అవకాశం ఉందనే విషయం ఆయనతో మాట్లాడి మనం మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి నా ఇక్కడ చూస్తుంటే ఈ ఈ చలో అమరావతికి నెల్లూరు జిల్లాలో చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో తరలిపోతున్నట్టు తెలుస్తుంది మీరు అక్కడ జరగబోయే భారీ బహిరంగ సభలు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేయాలనుకుంటున్నారు పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ శ్రేణికులకి ఒక పండగ వాతావరణం మా ఆవిర్భావ దినోత్సవం రేపు పద్నాలుగు తారీఖున ఏ అయితే తాడేపల్లిలో ఇప్పటం గ్రామంలో జరిగేటటువంటి బహిరంగ సభ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడేటటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఇటు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ఏ విధంగా ఈ రాష్ట్రంలో నలిగిపోతున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది తేట తెల్లం చేసే విధంగా ప్రజల్లో ఒక మేల్కొల్పు తీసుకొని వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి రేపు స్పీచ్ కూడా ఉంటుంది రేపు కొన్ని లక్షల మంది జనాలు కూడా కొన్ని లక్షల మంది జన మహిళలు అందరూ కూడా ఆ యొక్క సభావేదికి చేరుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా పార్టీ పెద్దలందరూ కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి మా మన జిల్లాలో ఉండేటటువంటి పది నియోజకవర్గాల నుంచి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులందరూ కూడా బస్సుల్ని టెంపుల్ని ప్రైవేట్ వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక ప్రభంజనాన్ని మాత్రం రేపు పద్నాలుగో తారీఖున చూస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడతారు అని చెప్పి కూడా మనం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి వేదిక మీద ఆయన బహిరంగ సభలో ఆయన చెప్పే మాటల్లోనే ప్రజలకి అర్థమవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం అయితే నెల్లూరు జిల్లా టౌన్ ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు కదా ఇక్కడ ఈ మూడు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పలేనంత డెవలప్మెంట్ జరిగింది కావాలని ఈ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని చెప్పి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ మంత్రి గాని అంటున్నారు బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు నెల్లూరులో చెప్పనండి అనిల్ కుమార్ యాదవ్ని ఆయన ఆస్తులు అమ్మి ఈరోజు నేను రాజకీయం అన్నాడు ఎక్కడ ఆస్తులు అమ్మి ఎన్ని ఎకరాలు అమ్మి ఏ పేద ప్రజలకి ఒక గుడిసె కట్టించాడు చెప్పాలి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఏ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరులో ఎక్కడైనా ఒక కొత్త రోడ్లు వేసారా ఒక కొత్త కలవలు కట్టారా ఒక కొత్త కలవట్లు కట్టారా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది నెల్లూరు నగర నియోజకవర్గం కాబట్టి దీని మీద కూడా రేపు మా ఆవిర్భావ దినోత్సవం అయితే తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నాం గడప గడపకెళ్తున్నాం అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి అవినీతిని మొన్న మొత్తం కూడా జనసేన పార్టీ తరఫున తీటతల్లం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఇది నెల్లూరులో తాజా పరిస్థితి చలో అమరావతి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి టౌన్ ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా వేలాది మంది కార్యకర్తలుగా అభిమానులు తల్లిపోతున్నారు ఏదేమైనా కానీ అక్కడ జరగబోయే ఈ బహిరంగ సభలో ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పాలనపై మా అధినేత గలం ఇప్పే అవకాశం ఉందని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అభివృద్ధి జరిగినట్టు చెప్పుకుంటూ కాలం వెలుపు చూస్తున్నారని అభివృద్ధి మాత్రం శూన్యమని వాళ్ళు అంటున్నారు ఇది నెల్లూరులోని తాజా పరిస్థితి